దెయ్యం. ఒక నగరం ఉండేది. ఆ నగరంలో ఓ గుడ్డి దెయ్యం ఉండేది. ఆ దెయ్యం యొక్క రెండు కళ్ళు మాయమై ఉండేవి. ఆ దెయ్యానికి ఏమీ కనిపించేది కాదు. నాకు తెలుసు, మీరందరూ ఇక్కడ దాక్కున్నారు. నేను చూడలేను, కానీ మీ దుమ్ము దులుపుతాను. కానీ మీరు నా నుండి తప్పించుకోలేరు. దాక్కున్న ప్రజలు దెయ్యం వాళ్ల వైపు రావడం చూసి వారి శ్వాసని ఆపుకుంటారు. అరుస్తూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు. కొందరు నేల మీద మౌనంగా పడుకుంటారు. దెయ్యం కాళ్ళు వాళ్ల మీద పడ్డాయంటే అది వాళ్ళని పట్టుకుంటుంది. వాళ్ళు పరిగెడతారు. నాతో ఆటలా? కానీ నాకు ఈ ఆటలో సరదా వస్తుంది. చూస్తాను ఎక్కడిదాకా పరిగెడతారా. దెయ్యం పరిగెడుతున్న మనుషుల వైపుగా చేతులు పెంచుతుంది. దాని చేతులు పెరుగుతూ ఉంటాయి. అయితే మనుషులు ఆ చేతులకి దొరకకుండా ఉండడానికి ప్రయత్నిస్తారు. కానీ దెయ్యం వాళ్ళని పట్టేసుకుంటుంది. చాలా బాగా పరిగెత్తావు, ఇప్పుడు పరిగెత్తి చూయించు. వదిలే నన్ను, రక్షించండి రక్షించండి. ఏం కావాలి నీకు? ఎందుకు పట్టుకున్నావు నన్ను? ముందుగా నేను నీ కళ్ళని పీకేసి నాకు పెట్టుకుంటాను, తర్వాత నిన్ను తీసుకెళ్లి తినేస్తాను. దెయ్యం ఆ మనిషి యొక్క రెండు కళ్ళు పీకేస్తుంది. మనుషులు ఆ నొప్పితో అరుస్తూ ఉంటారు. దెయ్యం ఆ కళ్ళను తనకు తాను పెట్టుకుంటుంది. అరే వా, చాలా మంచి కళ్ళు నీవి. నాకైతే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పద, ఇప్పుడు నేను భోజనం చేసే సమయమైంది. పద పద ఇంటికి పద. దెయ్యం ఆ మనిషిని భుజం పైన ఎత్తుకుని తన ఇంటికి వెళ్తుంది. మరియు తనని తినేస్తుంది. దెయ్యం కళ్ళు పెట్టుకుని చూస్తుండేది. కానీ దానికో కష్టం ఉండేది. తను పెట్టుకున్న కళ్ళు కేవలం 24 గంటలు మాత్రమే పనిచేసేవి. 24 గంటల తర్వాత కళ్ళు పాడయ్యేవి. మరియు దెయ్యం మళ్ళీ గుడ్డి దెయ్యం అయిపోయేది. తర్వాత ఏముంది, గుడ్డి దెయ్యం మళ్ళీ మార్కెట్కి వెళ్ళేది. మనుషుల కళ్ళు పీకేసి మళ్ళీ కొత్త కళ్ళు పెట్టుకునేది. పూర్తి మార్కెట్ అంతా దెయ్యం ఆటలు కొనసాగేవి. మరియు అందరూ మార్కెట్ మూసేయాలని నిర్ణయించుకుంటారు. జనాలు ఏడుస్తున్నారు, ఒకరిని కాకపోతే ఒకరిని ఎత్తుకుని వెళ్తుంది. మార్కెట్ కి కస్టమర్స్ కూడా ఎక్కువ రావట్లేదు. ఏం చేద్దాం మనం? దెయ్యాన్ని ఏదైనా చేసేదాకా మనం మార్కెట్ మూసేయాలి. ఈ ప్రకారంగా దుకాణదారులు మార్కెట్ మూసివేస్తారు. మరియు పూర్తి మార్కెట్ అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. రాత్రి అవుతుంది. దెయ్యం మార్కెట్లోకి వస్తుంది. అయితే మార్కెట్లో ఎవ్వరూ ఉండరు. దెయ్యం చాలా వెతుకుతుంది. కానీ తనకు ఏ మనిషి దొరకడు. అనిపిస్తోంది మార్కెట్ మూసివేశారనిపిస్తోంది. ఇప్పుడు నా సంగతి ఏంటి? నాకు చివరిగా భోజనం ఎలా దొరుకుతుంది? పద, వెతుకుతాను. ఎవరైనా దొరక్కపోతారా? తరువాత దెయ్యం ఒక హాస్పిటల్లోకి వస్తుంది. దెయ్యాన్ని చూసి అందరూ ఇక్కడ అక్కడ పరిగెడుతూ ఉంటారు. దెయ్యం డాక్టర్ క్యాబిన్లోకి వస్తుంది. డాక్టర్ దగ్గుతూ ఉంటాడు. ఏం కావాలి నీకు? నీ కళ్ళు ప్రియమైన వాడా? ఇలా అంటూ దెయ్యం డాక్టర్ని పట్టుకుంటుంది. వదిలే నన్ను. వదలకపోతే నాకు కళ్ళు ఎలా దొరుకుతాయి? నేను కళ్ళిస్తాను నీకు. నేను కళ్ళ డాక్టర్ని. ఓ సరే, నేను రోజు వస్తాను. నాకు రెండు కళ్ళు, కానీ తినడానికి రోజుకొక శవం కావాలి నాకు. అర్థమైందా? కానీ ఏదైనా తేడా జరిగిందో? నా అంత చెడ్డవాళ్ళు ఎవ్వరూ ఉండరు. సరే, నన్ను వదిలేయ్. తరువాత అది డాక్టర్ని వదిలేస్తుంది. డాక్టర్ దెయ్యానికి రెండు కళ్ళు ఇస్తాడు. మరియు దెయ్యం ఒక శవాన్ని ఎత్తుకుని వెళ్ళిపోతుంది. ఈ విధంగా దెయ్యం రోజూ డాక్టర్ దగ్గరికి వస్తుంది. డాక్టర్ ఎవరైనా శవం కళ్ళు పీకి దెయ్యానికి పెట్టేవాడు మరియు శవాన్నిచ్చేవాడు. ఒకరోజు డాక్టర్ యొక్క సైంటిస్ట్ మిత్రుడు డాక్టర్ దగ్గరకు వస్తాడు. డాక్టర్, నేను చనిపోయిన తర్వాత నా కళ్ళను దానం చేద్దాం అనుకుంటున్నాను. ఆ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. అరే, నువ్వెందుకు వచ్చావు? నువ్వు నీ కళ్ళని వేరే హాస్పిటల్లో దానం చెయ్యి. ఏం జరిగింది డాక్టర్? ఆందోళనగా ఉన్నారు.
డాక్టర్ ఆ సైంటిస్ట్ కు ఆ దెయ్యం గురించి వివరిస్తాడు. మీరు భయపడకండి డాక్టర్, నేను తయారు చేసే కళ్ళతో దెయ్యం అలాగే చూస్తూ ఉండిపోతుంది. తరువాత ఆ సైంటిస్ట్ రాత్రి పగలు ప్రయత్నించి దెయ్యం కోసం కళ్ళు తయారు చేస్తాడు మరియు ఆ కళ్ళని తీసుకుని డాక్టర్ దగ్గరికి వస్తాడు. ఇదిగోండి డాక్టర్, ఈ కళ్ళు దెయ్యానికి పెట్టండి. ఇవి ఎలాంటి కళ్ళు? ఇవి ఆర్టిఫిషియల్ కళ్ళు, ఇందులో కెమెరా ఉంది, దీనివల్లే దెయ్యం చూడగలుగుతుంది. దీంట్లో ఇంకో విషయం ఉంది. ఇంకో విషయమా? అదేంటి? ఈ కళ్ళలో నేను మైక్రోబాంబ్ ఫిట్ చేశాను, దాని రిమోట్ నా దగ్గర ఉంది. అప్పుడే దెయ్యం వస్తుంది. సైంటిస్ట్ దాక్కుంటాడు. డాక్టర్, ఏంటి కళ్ళు రెడీగా ఉన్నాయా లేదా? రెడీగానే ఉన్నాయి, తీసుకెళ్ళండి. దెయ్యం తీసుకెళ్తుంది. డాక్టర్ సైంటిస్ట్ ఇచ్చిన కళ్ళని అమరుస్తాడు. ఇవి ఎలాంటి కళ్ళు డాక్టర్? చాలా ప్రకాశవంతంగా ఉన్నాయి. అవి చిన్నపిల్లాడి కళ్ళు, అందుకే స్పష్టంగా ఉన్నాయి. సరే, వెళ్తాను, రేపు సిద్ధంగా ఉండండి. ఇలా చెప్పి దెయ్యం వెళ్తుంది. దెయ్యం వెళ్ళిపోయింది సైంటిస్ట్, బయటికి రా. సైంటిస్ట్ బయటకొస్తాడు. సైంటిస్ట్ మరియు డాక్టర్ దెయ్యాన్ని వెంబడిస్తూ బయటకొచ్చేస్తారు. మనం ఇప్పుడు బ్లాస్ట్ చేయవచ్చు. ఇలా అంటూ సైంటిస్ట్ రిమోట్ తీస్తాడు మరియు బటన్ నొక్కుతాడు. దెయ్యం కళ్ళలో టింగ్ టింగ్ అని శబ్దం వస్తుంది. అరే అరే, ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తోంది? అప్పుడే పెద్ద పేలుడు జరుగుతుంది మరియు దెయ్యం శవం ఎగిరిపోతుంది. సైంటిస్ట్ తెలివి వల్ల దెయ్యం నాశనమవుతుంది మరియు నగరమంతా దెయ్యం పీడ నుండి విముక్తి పొందుతుంది. వాలంటైన్ రాత్రి. ఈ కథ కోకంపూర్ నగరానికి చెందింది. శ్యామ్ అనే అందమైన కుర్రాడు ట్రైన్లో అతని పిన్ని వాళ్ళ ఊరు కోకంపూర్ వెళ్తున్నాడు. ట్రైన్ స్టేషన్లో ఆగగానే అతని పిన్ని శ్యామ్ని హత్తుకుంటుంది. మొదటిసారి మా ఊరికి వచ్చావు, ఇప్పుడు నిన్ను నేను ఎక్కడికి వెళ్ళనివ్వను. బాధపడకండి పిన్ని, ఫిబ్రవరి నెల ఇక్కడే ఎంజాయ్ చేస్తాను. అసలే ఇది వ్యాలంటైన్ నెల కదా, మీ ఊరు నుండి ఎవరో ఒక అమ్మాయిని పడేసి తీసుకెళ్తాను. శ్యామ్ మాటలు వినగానే పిన్ని కంగారు పడుతుంది. కోకంపూర్లో వాలంటైన్ జరుపుకోరు శ్యామ్. కానీ శ్యామ్ ధ్యానం ఇంకా ఎక్కడో ఉంది. ఉన్నట్టుండి అతని తల తిరుగుతుంది. ఏం జరిగింది? ఏమైంది బాబు? నాకు అనిపిస్తుంది ఈ చోటు ఈ ఊరు అంతా అంతకుముందే చూశాననిపిస్తుంది. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు, ఏవేవో కనిపిస్తున్నాయి, తల పగిలిపోతుంది. శ్యామ్ మాటలు పిన్ని విని నవ్వుతుంది. అరే పిచ్చోడా, నీ జీవితంలో మొదటిసారి వచ్చావు నువ్వు ఇక్కడికి. రాత్రంతా ప్రయాణం చేశావు కదా, దాని ప్రభావమే ఇదంతా. ఇంకా శ్యామ్ అతని పిన్నితో పాటు వాళ్ళ పిన్ని ఇంటికి వెళ్తాడు. మరుసటి రోజు సాయంత్రం శ్యామ్ అతని పిన్ని వాళ్ళ గ్యారేజ్లో ఒక బైక్ చూస్తాడు. వాళ్ళ పిన్నిని పిలుస్తాడు. పిన్ని. పిన్ని అక్కడికి రాగానే శ్యామ్ ఇలా అడుగుతాడు. ఈ బైక్ ఆశీష్ అనేది కదా? శ్యామ్ మాటలు విని అతని పిన్ని బాధపడుతూ ఇలా అంటుంది. ఈ బైక్ ఆశీష్దే. నా ఆశీష్ అచ్చం నీలానే ఉండేవాడు. భగవంతుడు వాడిని నా నుండి దూరం చేశాడు. పిన్ని ఏడుస్తుంది. శ్యామ్ కూడా బాధపడతాడు. ఆశీష్ బైక్ తీసుకుని శ్యామ్ రోజే గార్డెన్ చేరుకుంటాడు. అర్థం కావట్లేదు, ఇలా ఎందుకు అనిపిస్తుంది? ఈ గార్డెన్తో నాకు ఏదో పాత సంబంధం ఉంది అని. నేను గార్డెన్ లోపలికి వెళ్ళి చూస్తాను. శ్యామ్ ఎంట్రీ గేట్ దగ్గరికి వెళ్తాడు. వాచ్మెన్ అతన్ని ఆపేస్తాడు. కొత్తగా వచ్చావా ఏంటి? వాలంటైన్స్ డే అయిపోయేంత వరకు ఈ గార్డెన్ తెరవరని నీకు తెలియదా? శ్యామ్ వాచ్మెన్తో కలిసి వాదిస్తాడు, కానీ ఏమీ లాభం లేకుండా పోయింది. శ్యామ్ తిరిగి బైక్ దగ్గరికి వస్తాడు. వెంటనే శ్యామ్ చూస్తాడు బైక్ మీద ఎవరో గులాబీ పెట్టి వెళ్లారని. గులాబీని చూసి శ్యామ్ చాలా సంతోషిస్తాడు. పోనీలే, ఇక్కడికి వచ్చినందుకు ఏదో మంచి అయితే జరిగింది. రాత్రంతా శ్యామ్ గులాబీని చూసి ఆలోచిస్తూ ఉంటాడు, అసలు గులాబీని ఎవరు పెట్టి ఉంటారు అని. అప్పుడు అతనికి ఆ గులాబీలో ఒక ఉత్తరం దొరుకుతుంది. ఆ ఉత్తరంలో ఇలా రాసుంటుంది. శ్యామ్, రేపు సాయంత్రం రోజీ గార్డెన్లో. మరుసటి రోజు శ్యామ్ రోజీ గార్డెన్ చేరుకుంటాడు. కానీ వాచ్మెన్ ని చూసి ముందుకు వెళ్ళడానికి అతనికి ధైర్యం సరిపోలేదు. ఈ ఊరికి వాలంటైన్స్ డేకి శత్రుత్వం ఏంటో అర్థం కావట్లేదు. అప్పుడు ఉన్నట్టుండి అతని చేతులు ఎవరో వెనక నుండి లాగుతారు. అతను చూస్తాడు ఎవరో అమ్మాయి అతన్ని అక్కడి నుంచి లాక్కొచ్చింది. గార్డెన్ లోపలికి వెళ్ళి ఇద్దరు ఆగిపోతారు. కాస్త ఊపిరి తీసుకున్న తర్వాత
శ్యామ్ చూస్తాడు. ఆ అమ్మాయి చాలా అందంగా ఇంకా మోడర్న్ గా ఉంది. ఓ, అయితే నువ్వేనా? బైక్ లో గులాబీ, గులాబీలో లెటర్ పెట్టింది నువ్వేనా? నా పేరు శేర్వాని. మీ పిండి వాళ్ళ పక్క బంగ్లాలో ఉంటాను. మొన్న నువ్వు రావడం చూశాను. నిన్ను చూడగానే నీకు ఫిదా అయిపోయాను. నీకు చెప్పాలి అనుకుంటున్నాను, నువ్వు ఎంత అందంగా ఉన్నావో అని. నిజంగా అలా చెప్పి శేర్వాని శ్యామ్కి ప్రపోజ్ చేస్తుంది. ఇంకా ఇలా వీళ్ళు ఇద్దరి లవ్ స్టోరీ మొదలవుతుంది. ఇక వాలంటైన్స్ డే రాత్రి ఇద్దరు దొంగతనంగా రోజీ గార్డెన్లో కలుసుకుంటారు. కిస్ డే రోజు సాయంత్రం చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత శేర్వాని ఉన్నట్టుండి శ్యామ్ని ముద్దు పెట్టుకుంటుంది. ఇంకా ఇలా అంటుంది, రేపు వ్యాలంటైన్స్ డే, రేపు మనం ఎప్పటికీ ఒక్కటైపోదాం, రేపు రాత్రి ఆలస్యంగా రా, ఆ ఇంకా ఆశిస్తే ఏదైనా ఒక షర్ట్ వేసుకునిరా, సరేనా? శేర్వాని తాకగానే శ్యామ్ అతన్ని అతనే మర్చిపోతాడు. అర్థమైంది. శ్యామ్ ఆశిష్ గదిలో అతని షర్ట్ వెతుకుతూ ఉన్నాడు. అతని పిన్ని అక్కడికి వస్తుంది. అక్కడ శ్యామ్ని చూస్తుంది. ఖచ్చితంగా ఏదో జరుగుతుంది, తిరగడం అనే బంకతో రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తున్నాడు. నేను వీడిని బయటకు వెళ్ళకుండా ఆపాల్సిందే. శ్యామ్, శ్యామ్, ఏం చేస్తున్నావు నువ్వు? పద ఇక్కడి నుండి, పద శ్యామ్. శ్యామ్ పిన్ని వైపు చూస్తాడు. అతని తీరు మారిపోతుంది. అతను ఒక్కసారిగా క్రూరంగా మారిపోయాడు. దుర్గమ్మా, ఈరోజు నన్ను ఎవ్వరూ ఆపలేరు. శ్యామ్ అతని పిన్నిని నెట్టేస్తాడు. అప్పుడు పిన్ని ఒక గోడకు గుద్దుకుని స్పృహ కోల్పోతుంది. ఆశిస్తి ఒక షర్ట్ శ్యామ్ తీసుకుంటాడు. ఇంకా ఆ తలుపు మూసేసి అతని పిన్నిని గదిలు మూసేస్తాడు. వాలంటైన్ రోజు రాత్రి శ్యామ్ ఆశిష్ షర్ట్ వేసుకుని గార్డెన్లో శేర్వారి పక్కన కూర్చుంటాడు. అప్పుడు అతను చాలా మామూలుగా ఉంటాడు. అసలు ఆశిష్ అనే షర్టు ఎందుకు వేసుకుని రమ్మన్నావు? నేను నిన్ను నా ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి వచ్చాను ఆశిష్. శేర్వాని ఉన్నట్టుండి భయంకరమైన దిగిన మాట్లాడుతుంది. శ్యామ్ చాలా భయపడతాడు. దెయ్యం! భయపడకు ఆశిష్, నేను శేర్వాణిని, నీ ప్రేమికురాలుని. గుర్తు తెచ్చుకో, 20 సంవత్సరాల క్రితం మొదటి వాలంటైన్ రాత్రి మనం ఒంటరిగా ఇక్కడ కూర్చున్నాం. అప్పుడే సమాజాన్ని కాపాడడానికి కొంతమంది రౌడీలు వచ్చారు. వాళ్ళు మన ఇద్దరిని చంపేశారు. నువ్వు శ్యామ్ లాగా అనుభవం పొందావు, కానీ నేను ఇంకా నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. కేవలం నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను ఆశిష్, కేవలం నీ కోసమే. ఏం చేస్తున్నావు నువ్వు? ఎవరు నువ్వు? శేర్వాని దెయ్యం శ్యామ్ రెండు చేతులు పట్టుకుని అతని తాకి నీకు పెడుతుంది. ఉన్నట్టుండి శ్యామ్ శాంతిస్తాడు. అప్పుడు శేర్వాని శ్యామ్ని కౌగులించుకుంటుంది. ఏం తెలియకుండా తన చేతి గోర్లతో అతని గొంతు కోసి చూపిస్తుంది. ఇలా శేర్వాని మరో జన్మ ఎత్తిన తన వాలంటీర్ని చంపి అతన్ని జీవితాంతం తన లోకానికి తీసుకుంటుండే.